మానవుణ్ణి సృజించాలి. ఎందుకనంటే ఈ జీవి రకరకాల శరీరాలను అనుభవిస్తూ ఉండడం అనేటటువంటిది వాడి మీద ఉండేటటువంటి కర్మభారాన్ని తొలగించుకోవడం కోసం కర్మబంధానికి మరొకసారి వీడు బానిస కాకుండా ఉండేట్టు చేయడం కోసం. అసలు సృష్టి యొక్క పర్పసే అది. కర్మబంధాన్ని లేకుండా ఉండేట్టు చేయాలి. ఆ కర్మబంధాన్ని లేకుండా ఉండేట్టు చేయాలంటే ఏదో ఒక దేహంలోకి వెళ్ళాలి, అక్కడ కర్మను అనుభవించాలి, అనుభవించడం ద్వారా తొలగించుకోవాలి. అయితే అనుభవించడం ద్వారా తొలగించుకోవాలంటే మిగతా ప్రాణుల్లో అలాగ అనుభవిస్తూ తొలగించుకోగలిగే ఆలోచన అనే దాంట్లో లేదు. అది మానవుడికి ఉంది. మనస్సు అనేది ఒక పరికరం మనలో పెట్టాడు కదా. మిగతా ప్రాణుల్లో కూడా మనస్సు అనే పరికరం ఉంటుంది, కానీ అది ఇన్స్టాల్డ్ ప్యాకేజ్ కాదండి. మనిషిలో బై బర్త్ ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయి మనం పుట్టాం. మనస్సుని వాడుకోగలిగేటటువంటి యోగ్యత కలిగి మనం పుట్టాం. మనస్సుని వాడుకోగలుగుతున్నాం కనుక అడ్డొచ్చేటటువంటి కర్మలని ఎట్లా మనం సవరించుకోవచ్చు? ఒక్కొక్కసారి మన తమోగుణమే ప్రభావాన్ని చూపిస్తూ ఉండొచ్చు. తమోగుణమే ప్రభావం చూపిస్తున్నా దాన్ని మన మీద క్రిందకి పడకుండా ఉండేట్టుగా దాన్ని ఎట్లా తయారు చేసుకోవచ్చు? రజోగుణం ఉన్నప్పటికీ కూడా అది మన మీద ప్రభావం చూపించకుండా ఎట్లా చేసుకోవచ్చు? లేదా మన లక్ష్యం నుంచి అది మన చెదర్చకుండా ఎట్లా చూసుకోవచ్చు? ఇది మనకి తెలియాలి. ఇది మనస్సుకు తెలుస్తుంది. మనస్సున్న ప్రాణి కనుక మనిషికి తెలుసుకునే అవకాశం ఉంది. అది తమస్సున్న, రజస్సున్న, సత్వమున్న వాటి వల్ల మనిషి తాను పతనం కాకుండా ఉండేట్టు ఎట్లా చెయ్యాలి అనేది చెప్పడం కూడా రామాయణంలో మనకు కనిపించేటటువంటి ఒక అందమైనటువంటి ప్రక్రియ. ఈవెన్ అంత తమోగుణం ఉన్న వాళ్ళు ఉన్నారు, రజోగుణం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా బాగు పెద్ద ప్రాణులు కొందరున్నారు. ఆయా గుణం ఉండి పాడైపోయిన వాళ్ళు కూడా కొందరున్నారు. విభీషణుడు తమోగుణం ఉండి బాగు పెద్దవాడండి. సుగ్రీవుడు రజోగుణం ఉండి బాగుపడ్డవాడండి. సత్వగుణం ఉండి బాగుపడ్డటువంటి మనుష్యులు ఎంతో మంది ఉన్నారు, ఋషుల్లాంటి మహనీయులు. ఏ గుణం ఉన్నప్పటికీ మంచిది. గుణాలు కూడా చెడ్డది కాదండి. రజస్సు చెడ్డది కాదు, తమస్సు చెడ్డది కాదు, సత్వము చెడ్డది కాదు. కానీ ఆయా గుణాలు మనకి విపరీతం కాకుండా ఉండేట్టు ఎట్లా చేసుకోవాలో తెలుసుకోవడానికి అవకాశాన్నిచ్చే అలాంటి ఆలోచనని మనకి ప్రసాదించే ఒక అద్భుతమైనటువంటి పరికరం మనస్సు అనేటువంటి ఒక పరికరం.